ఇది ఆదునే బైపాస్ యాక్చువల్లీ బస్సులు వచ్చేసి పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు ప్రయాణికులను ఇక్కడే పడేసిపోతున్నారు ఆర్టీసీ బస్సులు యాక్చువల్లీ ఊర్ల నుంచి వెళ్తే ఓల్డ్ టౌన్ మొత్తం 70-80% జనాభా ఓల్డ్ టౌన్లో ఉంటుంది కొంతమంది దిగేవాళ్ళు కాలేజ్ దగ్గర తిరుమల నగరు లేకుంటే జిమ్ తిక్సాం దగ్గర కారణపేట ఇట్లా దిగుతుపోతే ఏమంటే 80-90% బస్సు ఖాళీ అయిపోతుంది కానీ బస్సు రేటు తిప్పకోకుండా సుమారు 6 ఏళ్ల కింద జరిగిన పని ఇది మొత్తం ఈ మార్పు వచ్చింది బస్సు వచ్చేసి ఇక్కడ ఈ బైపాస్ దగ్గర ప్యాసింజర్లు పడేసిపోతారు ఎందుకు చెప్తున్నానంటే ఈ బస్సులు వచ్చేసి పొద్దున వచ్చేటప్పుడేమో ఆర్టీసీ బస్సు నుంచి బస్ స్టాండ్ నుంచి ఊర్లోకి వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కోటా పూర్తి కావాలి కాబట్టి ప్యాసింజర్ ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత మొత్తం అప్పుడేం సమస్య లేదు ప్రాబ్లం ఉంది వాళ్ళు ఊర్లో నుంచి వస్తారు కానీ ఊర్లో వచ్చినప్పుడు వాళ్ళు పని అయిపోయింది కాబట్టి పడేసిపోతారు అందుకే పడేసిపోతారని వర్డ్ వాడుతున్నాను ఇంకా రెండోది ఏమంటే బస్సులో ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి వీళ్ళు బస్సుని ఇట్లా తిప్పేసినారు ఆధునిక బైపాస్ నుంచి కొత్త బస్టాండ్ పోతుంది ఆస్పర్ రోడ్ నుంచి కొత్త బస్టాండ్ పోతుంది ఇట్లా పోవడానికి ఏం సమస్య అంటే ట్రాఫిక్ సమస్య మరి వచ్చేటప్పుడు లేదు సమస్య లేదు పోయేటప్పుడు ఎందుకు సమస్య ఉంది ఎందుకు సమస్య ఉందంటే వీళ్ళు ఈ యొక్క రోడ్డు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది ఇట్లా పోయేటప్పుడు మొత్తం పట్టాలు బిల్డింగ్లు పట్టాలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు కానీ మొత్తం బిల్డింగ్లు కొని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ బంధువులు బిల్డింగ్లు కట్టి లక్షల రూపాయలు బాడీ తింటున్నారు ఆ బాడీలు బంద్ అయిపోతాయి ఆ బిల్డింగ్లు కడితే అని చెప్పి వాటిని జోలికి పోకున్నట్లా వాటి జోలికి పోకున్నట్లా ఈరోజు ప్రజల మీద ఈ భారం మోపుతున్నారు వాళ్ళు బిల్డింగ్లు కడితే బస్లో టౌన్ నుంచి పోవచ్చు కానీ ఆ బిల్డింగ్లు ముట్టరు ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళ పార్టీ వల్ల ఉంటాయి వాళ్ళు బాగుండాలా ప్రజలు ఇట్లా ఇటు వచ్చి సావాలా ఇటు ఆటోలు ఎక్కి వాళ్ళు 15 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు చెల్లించుకొని మరి ఇంటికి పోవాలా సరే ఇది ఒంటరి మహిళల పరిస్థితి ఏమి వృద్ధుల పరిస్థితి ఏమి పిల్లల పరిస్థితి ఏమి కాబట్టి పాలకులు మీ బంధు ప్రీతి ఈ యొక్క పార్టీ ప్రీతి కాదు ప్రజల మీద కూడా కొంచెం ప్రీతి చూపించండి కాబట్టి దయచేసి బస్సులు టౌన్లో తిరిగే విధంగా అనుకూలంగా తయారు చేయండి ట్రాఫిక్ సమస్య ఉంటే పక్కన ఏవో పట్టాల బిల్డింగ్లు ఉన్నాయి పడగొట్టండి అవి చాలా లక్షల వాళ్ళు బాడిగలు తిన్నారు సమస్య లేదు వాళ్ళకి బిల్డింగ్ 2-3 లక్షలు కట్టుకుంటే ఇప్పటికే 1-50 లక్షల కోట్ల రూపాయలు బాడిగలు తిన్నారు వాటిని తొలగించి ఖచ్చితంగా ఆధునిక బస్సులో వచ్చేటప్పుడు టౌన్ నుంచి పోయే విధంగా చేయాలని చెప్పి ఆధునిక జిల్లా సమితిని తెలుపుతున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపకుడు అసలు జానా బోలే తో యాసి ఫిర్ 15 రూపాయలు రక్కు ఆటో వాలే 15-20 కది బహుత్ ముష్కిల్ హోతి రాత్ బే రాత్ బస్ అంటే ఠేర్తే ఐసా గౌమేసి గయతో హమ్నా వచ్చ 15-20 రూపాయ బస్ సింగ్ ఇక కర్నూల్ సే ఆయతో బి వతా చాయ్ వచ్చు యమ్నూర్ సే ఆయతో బి వైసా చాయ్ బైపాస్ పో చోడ్ దాల్తి నై బోలే తో నవే బస్ స్టాండ్ గయతో వాసి బి తక్లీఫ్ పూరా 15 రూపాయ దేకు 15-20 రూపాయ దేకు ఫిర్ శ్రీనివాస్ భవన్ గని జానా హోతా రాత్ బి హోతా దిన్ బి హోతా సుబో మే हाँ टाइम होगा तो भी 9 बजे आए तो भी यहाँ छोड़ते हैं बाईपास पो नहीं आतंकवाद बोल रहे हैं।